అసలు మామూలుగా అన్నం తినలేకపోతున్నాను స్పీడ్ కానీ అలా టెస్టులు చేశారు, మొక్క తీసి బయటకు పంపిస్తే క్యాన్సర్ అని వచ్చింది. రేడియేషన్ పెట్టిన వల్ల బ్లాక్ అయిపోయి ఇదంతా రోడ్లు అయ్యి ఊడిపోయి ఫుడ్ కూడా బట్టలో నుంచి పెడతారు, బట్టలు కూడా ఇక్కడ పెడతారు. పేషెంట్ ఏమో ఒప్పుకోలేదు ఆపరేషన్ కి. మీ పేరండి? వేగిస్తున్న నాగమణి అండి. ఎక్కడ నుంచి వస్తారు మేడం? భీమవరం నుంచి. మీ ఏజ్ ఎంత అండి? 53. 53 మీకు ఎప్పటి నుంచి క్యాన్సర్ అనేది ఉందండి? అసలు మామూలుగా అన్నం తినలేకపోతున్నాను స్పీడ్ కానీ కొద్ది తినేది కొద్దిగా అయినా సరే అసలు తిన్న దిగట్లేదని గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అలా టెస్టులు చేశారు, మొక్క తీసి బయటకు పంపిస్తే క్యాన్సర్ అని వచ్చింది. అప్పుడు ట్రీట్మెంట్ చేయించాను. కీమాలు ఏమో 5 పెట్టారు, 32 ఏమో రేడియేషన్ పెట్టారు. మళ్ళీ తర్వాత గొట్టం పరీక్ష అయ్యి చేశారు, వాపు ఉందే క్యాన్సర్ తగ్గింది అన్నారు. మళ్ళీ ఏదో టెస్ట్ రాసి ఇచ్చారు రాజమండ్రి. టెస్ట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ కంఠం దగ్గర ఉందమ్మా, మళ్ళీ కీమాలు పెట్టాలి అన్నారు. ఇంకా సర్లే అని అక్కడి నుంచి వచ్చేస్తాం మేము. యూట్యూబ్లోని పునర్జన్మ చూసి ఫస్టే ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము. దూరం రాలేకపోతాము హైదరాబాద్ కదా, ఇక్కడ దగ్గరగా ఉంది కదా అని అక్కడ చూపెట్టుకున్నాం. తర్వాత అందరూ మీరు యూట్యూబ్లో అవి చూసి సరే ఇక్కడికి వెళ్ళే చూపించుకుందామని డిసైడ్ అయ్యి వచ్చాం. ఓకే. ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉందండి మీకు? సంవత్సరాలు అయిందా? అంతకుముందు ఒక 5-6 నెలల నుంచి అస్సలు తినలేకపోతున్నాను బాగా. ఇంత ఒక కొడుగుడిలో సగం అంత కూడా తినలేకపోతున్నాం. అసలు ఏంటి లిక్విడ్సే తాగుతున్నాను, మజ్జిగ అని వాటర్ అని పాలు అని. ఇంకా ఏమో అమ్మాయి ఏంటి ఇలా తినలేకపోతున్నామని హాస్పిటల్ తీసుకెళ్ళిన వల్ల బయటపడింది. అంటే ఎన్ని రోజుల నుంచి అసలు ఈ ప్రాబ్లం అనేది? ఒక సంవత్సరం అయిందా? 2-3 సంవత్సరాలు అయింది. ఓకే మేడం, అసలు మీకు ఫుడ్ తీసుకోకపోవడమే తీసుకోకపోవడమే అది మీకు డౌటా, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్? ఇంకేమీ ప్రాబ్లమ్స్ లేవు. వాయిస్ బొంగురు, రేడియేషన్ అయ్యాక వాయిస్ పోయింది. రేడియేషన్ అయ్యాక వాయిస్ పోయింది. ఇంకా ఫుడ్ తినడం అనేది మీకు ప్రాబ్లమ్? ఇంకేమీ తలనొప్పి కానీ జ్వరం కానీ లేదు లేదు, బాగా యాక్టివిటీగా. అంతకుముందు చాలా చక్కగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు రేడియేషన్ పెట్టాక మొత్తం సైడ్ ఎఫెక్ట్లు అన్నీ వచ్చేసి నా గొంతు ఇప్పుడైనా ఇలా వస్తుంది. మొన్నటి దాకా అయితే అసలు గొంతుకే లేదు. ఏమీ రేడియేషన్ పెట్టిన వల్ల బ్లాక్ అయిపోయి ఇదంతా రోళ్ళు అయ్యి ఊడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. మొన్న కొత్తగానేమో ఇవన్నీ వాసిపోయి చెవులు వాసిపోయి ఇక్కడ దాకా బ్లాక్ అయిపోయి బాగా బండగా ఉబ్బు పోయినట్టు వచ్చేస్తుంది మాకు అంత. తర్వాత డాక్టర్ గారు ఏదో చూపు రాసిచ్చారు, రాసుకున్నాక తగ్గింది. దానివల్ల వెనకాల ఉంది క్యాన్సర్ అది. అది ఆపరేషన్ చేస్తే మొత్తం తీసేయాలి గొంతు, అదే వాయిస్ రాదు. తర్వాత మళ్ళీ ఫుడ్ కూడా బట్టలో నుంచి పెడతారు, ఇంకోటి వేరే వేస్తాం. బట్టలు కూడా ఇక్కడ పెడతారు. పేషెంట్ ఏమో ఒప్పుకోలేదు ఆపరేషన్ కి, ఇంకా ఇది ట్రై చేద్దామని చెప్పి. ఓకే. సో ఆపరేషన్ వితౌట్ ఆపరేషన్ మీరు రేడియేషన్ వల్ల మీరు కొంచెం క్లియర్ చేసుకుని, అప్పుడు చేసినప్పుడు క్లియర్ అయిపోయిందా ప్రాబ్లం అంతా? రేడియేషన్ ద్వారా స్టార్టింగ్ లో చేసినప్పుడు లేదు లేదు, ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే క్లియర్ అయితే ఏమి అవ్వలేదు. మధ్యలో ఒకసారి ఆగస్ట్లో టెస్ట్ చేపిస్తే ఏమి లేదు క్యాన్సర్ అని వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు పెట్ స్కాన్ చేపిస్తే మళ్ళీ ఉండదు, మళ్ళీ ప్రాబ్లమ్ సేమ్ అదే ప్లేస్. ఓకే. సో మీకు ఆ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్ల పునర్జన్మ గురించి తెలుసుకున్నారు? అంటే క్లియర్గా ఎలా మెన్షన్ చేసుకున్నారు మీరు పునర్జన్మ? యూట్యూబ్ ఛానల్లో ఏమైనా దొరుకుతుందన్న ఆలోచన వచ్చిందా, లేకపోతే ట్రీట్మెంట్ గురించి చూసారో? నా పేషెంట్ ఒప్పుకోలేదు దూరం అని చెప్పి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం కదా, ఈ హాస్పిటల్ బెస్ట్ అన్నట్టు అప్పుడే చూసాము. కాకపోతే ఇది రానన్నారు అని చెప్పి ఇంకా లోకల్లో చూపించాము. సో ఇప్పుడైతే తెలుసుకున్నారు.
సో మీకు ఫ్యామిలీ హిస్టరీ వల్లనే వచ్చిందా అనేది కూడా లేదు, ఎందుకంటే మీకు హెల్త్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. సో క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు మేడం. సో అది వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు పునర్జన్మకి వచ్చారు కాబట్టి మీకు కూడా మంచి రిజల్ట్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకేనండి, మంచి రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఒక వీడియో. ఓకే, థ్యాంక్ యూ.